ఆనంద ద్వారాన్ని మనం స్పృశించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ మరికొద్ది నిమిషాలు తండ్రి మీ ప్రియ మీ మాటలు పంచుకోబోచుండగా మీ ఆత్మ సహాయం నాకు మెచ్చుగా ప్రసాదించమని వేడుకుంటున్నాను. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి మీ కృపను అనుగ్రహించమని తండ్రి విని విడిచిపెట్టగా వాటిని హృదయం అని భద్రపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించి ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట నా వందనాలండి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అవకాశాన్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో గడపటం అంటే అదే మామూలు విషయం కాదు. ప్రియులారా, వచ్చిన మనము కాలయాపన చేయక చాలా చక్కగా దేవుని మాటను నేర్చుకుందాం. ప్రియులారా, ఇదేనా మనం నేర్చుకోబోయే అంశం ప్రపంచ రక్తదాత. ఏంటి అంశం అంటే ప్రపంచ రక్తదాత. గత వారంలో మన ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి ప్రపంచ, ఏం నేర్చుకున్నాం పోయిన వారం? ఏంటి ప్రపంచ, ప్రపంచేనా ప్రపంచానికి ఉపకారి? ప్రియులారా, ఈ ప్రపంచం మీద మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రపంచం అంటే మనిషి, మనుషులందరికీ రక్తదాత గురించి ఇదేనా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, ఒక మనిషి బాడీలో ఎంత రక్తం ఉండేది సుమారు? డాక్టర్లు చెప్పాలి, 3 లీటర్లు ఉండేదా? 5? ఎన్ని లీటర్లు ఉండేది ఒక మనిషిలో? 5, 6 ఏదైతే సుమారుగా ఒక 6 లోపల 5 అనుకోండి, 5 లీటర్లు ఉండేది అనుకోండి. ఇప్పుడు ఈ 5 లీటర్ల రక్తము ప్రపంచానికి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాం? ఇవ్వగలం. అసలు రక్తం ఇచ్చే దేనికి? రక్తము చాలా చోట్ల మనకి కనపడుతూ ఉంటాయి శిబిరాలు. రక్తమేయండి ప్రాణదాతలు అండి. అంటే రక్తం ఇచ్చడం ఇవ్వటం ద్వారా మనిషి ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు అయ్యేది. ఎవరన్నా యాక్సిడెంట్లో రక్తం పోయిందనుకోండి, వెంటనే ఏమంటారు వాళ్ళకి? ఎమర్జెన్సీగా రక్తమే. రక్తం ఇవ్వటం ద్వారా మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. కాబట్టి చాలామందికి, కొంతమంది చెబుతూ ఉంటారు 6 నెలలకు ఒకసారి ఇవ్వండి, లేకపోతే 1 సంవత్సరానికి ఇవ్వండి. ఇవ్వటం ద్వారా, ఈ రక్తం ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఇవ్వండి, ఈ దేహాన్ని కాపాడండి. కాబట్టి అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ కూడా ఏం చెబుతూ ఉంటారు అంటే, అన్ని చోట్ల కూడా రక్తం ఏంటి, ఎన్నో శిబిరాలు పెడుతూ ఉంటారు. కొన్ని మీటింగ్లో కూడా ఏం పెడుతున్నారంటే రక్తదానం పెడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమివ్వాలి? రక్తం ఇవ్వండి. ఎవరైతే ప్రేరేపడ అందరినీ పట్టుకొని పీడించి తీసుకోరండి, ఎవరికి ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. ఈటం ద్వారా, బ్లడ్ డొనేషన్ చేయటం ద్వారా ఇది ఎవరన్నా ఆపదలో ఉన్న వారికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏమేమంటున్నారు? రక్తాన్ని ఏమంటూ ఉన్నారు. ఈ రక్తం ఒకరిని నిలబెడుతుంది, ఆపదలో ఉన్న వారికి నిలబెడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రతి చాట్ల కూడా ఎన్నో పెడుతూ ఉంటారు, ఎన్నో ఫంక్షన్లకి వాటిల్లో రక్తాన్ని ఇవ్వమంటూ ఉంటారు. ఈ రక్తం ఇవ్వటం ద్వారా ఒక ప్రాణాన్ని ఏం చేస్తున్నాం? నిలబెడుతున్నాం, ఒక వ్యక్తిని కాపాడుతున్నాం. ఈ రక్తం పోయింది అనుకోండి, ప్రాణం ఏమైపోయింది? పోయింది. మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి వారు కూడా ఏదన్నా ప్రమాదానికి గురైనప్పుడు రక్తం పోకుండా వెంటనే ఏం చేస్తారు? ఏదో ఒకటి అడ్డు పెట్టడమో లేకపోతే కట్టడమో జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా, అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, చాలామంది రక్తాన్ని డొనేషను చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ రక్తము మన దేహాన్ని అయితే కాపాడుతుంది, కానీ
యేసు క్రీస్తు ప్రభువారు రక్తము ఏ కాపాడుతోందంటే దేహాన్న. ప్రియులారా, మనిషిస్తున్న రక్తము ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది, దేహాన్ని కాపాడుతుంది. ఒక మాట చెప్పాలంటే దేహాన్ని కాపాడుతుంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి రక్తం ఇవ్వటం ద్వారా ఒక దేహాన్ని కాపాడబడుతుంది. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారా? మనం మన జీవితకాలంలో ఎంతమందికి ఇవ్వగలుగుతాం? సుమారుగా జీవితకాలం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చామనుకోండి నేను బ్లడ్, మళ్ళీ 6 నెలల దాకా 3 నెలల దాకా ఇచ్చే స్కోప్ లేదు, అవునా? 3 నెలల దాకా ఇవ్వకూడదు, ఇచ్చారని తెలిసిందంటే తీసుకోరు. కానీ ప్రియులారా, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఎంతకాలం ఇవ్వగలుగుతాం మనం అంటే కొంతమటుకే ఈ 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో కొంతమందికే ఇవ్వగలుగుతాం ప్రాణాలను నిలబెట్టడం. కానీ ప్రియులారా, మన ప్రపంచ రక్తదాత ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఈ దేహాన్ని నిలబెట్టడం కోసం కాదు, కానీ లోనున్న ఆత్మ రక్షింపబడాలి అని. రక్తం ఎందుకు ఇస్తున్నాడు అని అంటే లోనున్న ఆత్మను రక్షించాలి. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ అసలుకి ఈ ఆత్మ రక్షింపబడాలంటే ఈ ఆత్మకి ఏం జరిగింది అంటే ఈ ఆత్మ ఏమైపోయింది అంటే దేవుని మాటను ధిక్కరించేసేసి పాపం వచ్చింది. ఈ పాపం పోవాలంటే ఖచ్చితంగా ఏం చిందించబడాలి? రక్తం చిందించబడాలి. ప్రారంభం నుండి కనుక మనం చూడగలిగితే ప్రారంభంలో అవ్వాదాములు గారు దేవుని మాటను ధిక్కరించేసేసి ఈ లోకంలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చింది. ఈ పాపం పోవాలి అంటే ఏం జరగాలంటే బలి జరగాలి. ఏం జరగాలి? బలి జరగాలి. ప్రియులారా, ఈ విధంగా బలి జరగాలంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక్కొక్క జంతువుని తీసుకొచ్చి ప్రారంభంలో పాత నిబంధనలో ఒక జంతువుని తీసుకొచ్చేసి ఆ జంతువు మీద ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి చేయిబెట్టాలి. చేయిబెట్టినప్పుడు దాన్ని వధింపబడినప్పుడు నా పాపం అంతా కూడా అది తీసుకుంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఈ రక్త ప్రోక్షణ ఏం జరగటం ద్వారా మనిషి ఏమవుతున్నాడంటే ఆ పాపము నుండి విడిపింపబడతాం. అంటే రక్తము చిందించుకున్న పాపము పోటల. చూడండి, లేవియ ఖండంలో బాగా దీని గురించి బాగా రాస్తున్నాడు. చూడండి ప్రియులారా, ప్రారంభంలో అవ్వాదాములు ఏం చేశారు అంటే తప్పు చేయడం ద్వారా పాపం వచ్చింది. ఈ పాపం పోవాలంటే బలు అర్పించుకుంటూ వచ్చారు. లేవియ ఖండంలో మనకు బాగా అర్థమవుతుంది, క్లియర్గా రాస్తూ ఉంటాడు. ఈ బలు గురించి ఎక్కువగా దాంట్లోనే రాయబడింది. లేవియ ఖండంలో 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళ్ళడం. ప్రియులారా, 4వ అధ్యాయం మొదటి నుండి మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చిన. ఎవరికి ఇస్తున్నాడు? మోషేకి తెలియజేస్తున్నాడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు ఏ యాజకుడు అంట అభిషిక్తుడైన యాజకుడు తాను చేసిన పాపములకై నిర్దోషమైన కోడెదూడను పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. పాపం పోవాలంటే బలి అర్పించాలి అని చెబుతున్నాడు. చూడండి, ఇంకా కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించవలెను. కోడెని ఏం చేయమంటున్నాడు? వధించవలెను. ఎవరైతే తప్పు చేస్తారో అతను ఏం చేయాలి? చెయ్యి ఉంచాలి. దేని మీద? ఆ కోడి మీద, ఆ తల మీద, ఆ కోడి తల మీద అంటే ఆ జంతువు తల మీద ఏం పెట్టాలి? చేయిబెట్టాలి. చేయిబెట్టినప్పుడు దాన్ని వధించినప్పుడు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారముకు దాన్ని తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు? లోనికి తీసుకురమ్మంటున్నాడు. ఏం తీసుకురమ్మంటున్నాడు?
బాడీని తీసుకురమ్మన్నాడా రక్తాన్ని తీసుకురమ్మన్నాడా? రక్తం. ప్రియరా, ఈ రక్తం ఏం చేస్తుందంటే, గంగలు చదువుకుంటూ వెళదాం. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి ఆ రక్తంలో కొంచెము ఏడు మార్లు యెహోవా సన్నిధి ప్రోక్షింపవలెను. ఎందుకు ప్రోక్షించాలి అంటే అతను పాపము పోవాలి. ఇప్పుడు ఆ పాపము పోవాలి అంటే ఏం చేస్తున్నాడంటే ఒక బలి చల్లుతూ ఉంది. ఇప్పుడున్నారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచ రక్తదాత రాకమునకు పాపం పోవాలంటే ఏం చేస్తున్నారు? కొన్నిటిని వధిస్తూ ఉన్నారు. కొన్ని జంతువులను వధించి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి ప్రోక్షింప చేస్తూ ఉన్నారు. ప్రోక్షింప చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనిషికి పాపము నుండి మనిషి విడిపింపబడుతూ ఉన్నాడు. ఈ విధంగా పాత నిబంధనలన్నింటిలో కూడా ఈ విధంగా జరుగుతూ వచ్చింది. రక్తము ఏం చేస్తుందంటే పాపము నుండి, ఒక బలి ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపింపబడుతుంది. ఈ విధంగా ప్రకారా పాత నిబంధన ఆది కాండంలో నుండి కనుక మనం మొదలు పెట్టుకుంటే, కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలి వరకు ఇదే జరుగుతూ ఉంది. ఇవి చేయటం ద్వారా, ఈ విధంగా బలులు అర్పించటం చేత ఏం జరుగుతుందంటే, బలులైతే జరుగు, పాపం చేస్తున్నాడు బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు బలి, ఎన్నైనా బలి జరిగిస్తాం మనం తీసుకురాగలుగుతాం. ఒక బోర్డుని మనం తప్పు చేసాం అనుకోండి, ఒక గొరిపోతును కొనుక్కురావాలంటే కొనుక్కురాగలుగుతాం? కొనుక్కురాగండి. ఈ విధంగా బలులు అర్పించడం చేత పాపములు ఏమవుతున్నాయి అంటే మరలా జ్ఞాపకం వస్తూనే ఉండే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ రక్తదాత ఈ భూమి మీదకు వస్తున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరొక మాటను చూద్దాం. ప్రిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రిల్లారా 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బరులే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే సేవ జరిగిస్తున్నాడు. ఎవరొకళ్ళు రావటం, తప్పు చేసామంటారు, దాని మీద చేయబెట్టడం, దాన్ని వధించడం, ఇలా జరుగుతుంది. ఇలా జరగటం ద్వారా ఆ బరుని మాటి మాటికి అర్పించడం ద్వారా పాపములు తీసివేయలేకపోతూ ఉన్నారు. అది అలాగే ఉండిపోతుంది. రక్తం ఇస్తూ రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ఆ రక్తాన్ని చిందించిన మరలా ఏం జరుగుతుంది అంటే అయ్యే వస్తూనే ఉండే. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచానికి రక్తదాత ఈ భూమి మీదకి వచ్చేటప్పటికలా ఎవరు వచ్చారు? ప్రపంచానికి రక్తదాత అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని, ఎలాంటి వాటిని బలిగా ఇవ్వాలి అంటే ఏ పాపము లేని వాటిని, నిర్దోషమైన పాపం లేదంటే నిర్దోషం, బలి అర్పించే వాటికి కుంటిది గుడ్డిది ఇలాంటివి ఇవ్వకూడదు, జబ్బుది కానీ ఇవ్వకూడదు. ఎలాగుండాలంటే నిర్దోషమైనది అంటారు, సంవత్సరంలో ఉన్నది, ఇలాంటి వాటిని బలర్పించేవాడు. వాటిని బలర్పించడం ద్వారా మనిషి ఆ పాపము నుండి విడిపింపబడేవాడు. అలాగే జరుగుతూ ఉండే. ప్రిల్లరా, అలా జరగటం ద్వారా ఏటేటా పాపములు ఏమో వస్తున్నాయి అంటే, ఎన్నటికీ పాపములు తీసివేయలేక గుర్తుకొస్తూనే ఉండే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రపంచానికి రక్తదాత ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఈ భూమి మీదకి వచ్చి ఎలాగ బ్రతికాడు అంటే, ఏ పాపము లేకుండా బ్రతికాడు. బలివ్వాలి అంటే కుంటిది గుంటిది జబ్బుది ఇలాంటి వాటిని ఇవ్వకూడదు. అది ఎలాగుండాలంటే పరిశుద్ధమైనది అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు బలవటానికి, రక్తాన్ని చిందించడానికి, ఆ రక్తం చిందించడం ద్వారా మనిషి పాపము నుండి విడిపింపబడతాడు. ఆయన రక్తం చిందించాలంటే ఎలాగుండి రక్తం చిందించాలి అంటే నిర్దోషంగా ఉండాలి. ఏ పాపము చేయని వాడై ఉండాలి. ఏ పడతా తీసుకెళ్ళి బలర్పించామంటే హేయం, పరిశుద్ధమైన వాటిని బలర్పించాలి, రక్తాన్ని చిందించాలి. ప్రిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకు వచ్చి ఎలాగ బ్రతికాడు అంటే నిర్దోషంగా బ్రతికాడు, పాపము లేనివాడిగా బ్రతికాడు.
ఈ ప్రపంచానికి తన రక్తాన్ని ఇయటానికి ప్రపంచంలో ఉన్న మానవాళందరినీ కూడా పాపము నుండి విడిపించడానికి ఆయన బ్రతికిన బ్రతుకు ఎలా బ్రతికాడంటే పాపము లేని వాడిగా ఉన్నాడు. ఆయన మనలాగే వచ్చేసాడు భూమి మీదకి. భూమి మీదకి వచ్చేసి ఏ పాపము చేయకుండా బ్రతికాడు. ప్రియుడు బ్రతికి నిర్దోషమైన ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఒకసారి పేతురుగారు రాసిన పత్రికలో కనుక మనం చూడగలిగితే దాని గురించి రాయబడి ఉంటుంది. చూడండి, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. మన గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మానవాళికి రక్తాన్ని చిందించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ మాట్లాడుతున్న మాట పేతురు గారి ద్వారా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ విమోచింపబడటం అంటే విడిపింపబడటం. అమూల్యమైన రక్తము. ఏ రక్తం అంట? అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. నియమింపబడెను చాలండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం గురించి మాట్లాడుతున్నాడు. అతను జీవించిన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. పేతురు గారు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఎవరికి తెలియజేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న మానవాళికి తెలియజేస్తున్నారు. మనం ఎలాగ విమోచింపబడ్డాం అంటే మనమేమన్నా క్రీస్తులోకి రావటం కొరకు ఏ విధంగా మనం పాపము నుండి విడిపింపబడ్డాం? మనం ఏమైనా బలేమని అర్పించామా? ఇప్పుడున్న వాళ్ళు ఏమైనా ఇప్పటికీ అర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తుని అంగీకరించకుండా అర్పించే బలులు అర్పించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఈ భూమి మీదకి ఒక గొర్రెపిల్లలాగా వచ్చేసేసి ఆయన మన కొరకు బలి అయిపోయారు. ఆ రక్తాన్ని అనుసరిస్తున్న ఆ రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపిస్తూ ఉంది. దేని నుండి విడిపిస్తుంది? పాపము నుండి విడిపిస్తుంది. ప్రియులారా, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ కూడా ఆయన రక్తదాతగా మారుతూ ఉన్నాడు. ఆయన రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపిస్తుంది. దేని నుండి విడిపిస్తుంది? పాపము నుండి. మన రక్తము ఒక వ్యక్తిని శరీర రూపంగా బ్రతికిస్తుంది. ఆయన రక్తము ప్రపంచంలో ఉన్న మానవాళికి, ప్రపంచానికి ఈ విధంగా ఇచ్చిన ఎవరూ లేరండి. ప్రపంచానికి ఈ విధంగా రక్తాన్ని డొనేషన్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. పాపము నుండి విడిపించిన వాడు ఎవరు లేరు. వారి బ్రతుకులో ఎవరు బ్రతుకును చూసినా ఏదో ఒక మచ్చ కనపడుతుంది. ఏ మచ్చ ఉన్నా సరే బలికి పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవితం 33.5 సంవత్సరాలు ఆయనలో ఏ మచ్చ లేదు. ఆయన సర్వ మానవాళి కొరకు, ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం ఏం చేస్తుందో ఒకసారి యోహాన్ గారు రాసిన మొదటి అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, ఆయన రక్తం ఏం చేస్తుందో కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్టుగా మనము అన్నిండు సహాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ఏం చేస్తుంది? దేని నుండి విడిపిస్తుంది? పాపము నుండి. పాపముతో చచ్చాడు అంటే నరకానికి వెళ్ళిపోతాడు. ప్రిల్లరా, రక్తం అందకపోతే ఒక వ్యక్తి ఈ దేహాన్ని విడిచిపెడతాడు, ప్రాణం పోయింది. పాపముతో చచ్చిపోయాడు అంటే యేసు రక్తము తీసుకోకుండా చచ్చిపోయాడు అంటే, యేసు రక్తము తీసుకోకుండా చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు?
పాతాళానికి యేసు రక్తం ఏం చేస్తుంది? దేని నుండి విడిపిస్తుంది? పాపము నుండి విడిపిస్తుంది. అందుకనే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటాం, ఆ రక్తము ఇప్పుడున్న వాళ్ళకి, అప్పుడున్న వాళ్ళకి, ఎప్పుడున్న వాళ్ళకి సజీవమైన రక్తం ఆయన చిందించింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. ఏ పాపమైనప్పటికీ నాకు క్షమాపణ లేదనుకున్నావా? అయితే ఆయన ఉన్నాడు నిన్ను క్షమించడానికి, నువ్వు ఒప్పుకోవాలి. అందుకని తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆయన కుమారుడై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయను. ప్రిల్లరా, ఒకప్పుడు ఇస్రాయల్ ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఆ రక్తం అంతమటుకే వర్తిస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించేసేసి ఆయన రక్తం వలన కడగబడితే మన పాపము నుండి మనము విడిపింపబడుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చూడండి, తొమ్మిదవ వచనం, మనము ఒప్పుకున్న యెడల మన పాపమును ఒప్పుకోవాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ ఏం చేశారు? అందరూ పాపం చేశారు, దేవుని మాటను ధిక్కరించారు. ఉండారా ఎవరన్నా నీతిమంతులు? ఎవరు లేరు. పిల్లరా, ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని పాపం అంటే ఏదో మందు తాగటం, సిగరెట్లు తాగటం, లేకపోతే వ్యభిచారం చేయటం, ఇంకోటి కాదు, ఇదే పాపం అనుకుంటున్నారు. కానీ దేవుని మాటను ధిక్కరించడమే పాపం. మనుషులందరూ ఏమైపోయారంటే పాపిగా మారిపోయారు. దేవుని మాటను ధిక్కరించటం, పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు, నీతిగా బ్రతకమంటున్నాడు. ఎప్పుడు మనిషి మరి పరిశుద్ధంగా మారుతాడంటే యేసు క్రీస్తుని అంగీకరించి బాప్టిజం, క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారా మనిషి ఏమవుతాడంటే నీతిమంతుడిగా మార్చబడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అయితే ఒప్పుకోవట్లా, మనం ఏం ఒప్పుకోవాలి, చాలా మంది ఒప్పుకో, నేనే పాపం చేశానయ్యా, చేయమకూడదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? అందరూ కూడా చిన్నప్పుడు అందరూ మనం పరిశుద్ధులుగా ఉన్నాం, పెరిగే కొంది వివిధమైన తంత్రాలు కల్పించుకోరు. దేవుని మాటను ధిక్కరించి పాపులుగా మారిపోయావు. చూడండి ప్రిల్లారా, అందుకనే ఏం తెలియజేస్తున్నాడంటే మన పాపమును మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ప్రిల్లారా, మనం ఒప్పుకుంటే ఆయన రక్తము కడగబడతాం, ఆయన రక్తంలో కడగబడితే మనం పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటాం. చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికులుగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూడండి ప్రియులారా, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా దేవుని మాటను ధిక్కరించి పాపము ఈ భూమి మీదకి రంగాలే. మానవాళ్ళందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక బలి యాగాన్ని చేస్తూ ఉన్నాడు. మనం ఒప్పుకొని విడిచి గ్రంథము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనం నుండి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న సందర్భం ప్రిల్ల, ప్రపంచంలో ఉన్న మానవాళికి రక్తాన్ని ఇస్తున్న సందర్భం గురించి. నీవు వదింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి, ఏ రక్తం అంట? ఆయన రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్న మాట అన్నమాట. నీవు వధింపబడటం అంటే చెప్పబడతాం. అరే గొర్రెని తీసుకెళ్తానా, దేనికి తీసుకెళ్తున్నారో దీనంటే వధించటానికి. ఇవాళ ఫోన్ని తీసుకెళ్తానా దేనికి రా అంటే వధించటానికి. అనుకో సండే కదా, స్పెషల్ కదా. వీటిల్లో స్పెషల్గా ఎన్ని ఇప్పుడు చూడండి, కోణపారాల్లో కానీ వాటిల్లో కానీ ఎందుకు వాటిని అన్నింటినీ తీసుకొచ్చేది? వధించటానికి. ప్రిల్లరా, మన కొరకు కూడా ఆయన ఏమవుతున్నాడంటే వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. చూడండి ఇక్కడ రాస్తున్న మాటలు చూడండి, ప్రతి వంశములోను
ఎట్లంట ప్రతి వంశం నువ్వు ఏ వంశంలో ఉన్నావు అప్పటికి మాది రాజవంశం మాది పలాన వంశం అనుకుంటా ప్రతి వంశంలోనూ ఏ భాష అయినా తెలుగు అయినా కన్నడ అయినా హిందీ అయినా తమిళ అయినా ఏ భాష అయినా సరే ప్రతి ప్రపంచంలో మాట్లాడగలిగిన ఏ భాష అయినా సరే మోగ భాష అయినా అంటే అది కూడా ఒక భాష మోగళ గోళ్ళేవా ఉంది ప్రతి భాష గురించి మాట్లాడతారు ఆయా భాషలు ఏ భాష వాడైనా సరే అది తెలుగు వాడ కావచ్చు లేకపోతే హిందీ వాడ కావచ్చు అందరి గురించి మాట్లాడుతున్నమాట చూడండి ప్రతి భాష ఆయా భాషలు మాట్లాడు వారి వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని ఒక రాజ్యముగాను యాజకులు గాను చేసితివి చూడండి మాటను తెలియజేస్తాను ఎలాగ కొంటున్నాడు అంటే తన రక్తమిచ్చి మనల్ని కొంటూ ఉన్నాడు ప్రభువాని మనల్ని కొంటూ ఉన్నాడు ప్రియులారా భూమి మీద ఉన్న సర్వ మానవాళిని ప్రపంచానికి రక్తదాతగా మారిపోతున్నాడు ప్రపంచానికి రక్తదాతగా మారు కొన్నిసార్లు కొన్ని రక్తాలు అన్నీ దొరకవు అండి త్వర త్వరగా దొరకాలంటే దొరకవు నెగిటివ్లు ఎక్కువగా దొరకవు అంట పాజిటివ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కొన్ని రక్తం మీద కూడా ఒక్కొక్క సినిమా కూడా తీసిన పరిస్థితులు ఉన్నాయి రక్తం మీద కూడా ప్రిగలరా చూడండి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి జనములోనూ అందరి కొరకు దేవుని ప్రతి మానవాళి కొరకు తన రక్తాన్ని ఏం చేస్తున్నాడు చిందిస్తూ ఉన్నాడు ప్రిగలరా అందుకనే ఈయన ప్రపంచానికి ఎలాగ మారిపోయాడు అంటే రక్తదాతగా మారిపోయాడు ఇంతమందికి రక్తాన్ని ఇచ్చాడంటే అవునండి ఇచ్చాడు ఇప్పటికీ ఆయన రక్తము ఉంది సజీవంగా ఉంది నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకుంటావో ఆయన రక్తంలో నువ్వు కడగబడుతూ ఉంటావు అందుకనే మనం అందరం కూడా ఎవరైతే పాపం చేశారో వాళ్ళు ఏం చేశారు పాత నిబంధనలో పొట్టెలను కానీ ఏదైనా గొర్రెపిల్లను కానీ వీటిని తీసుకెళ్ళి ఆ బలి ద్వారా ఆ రక్తం చిందించడం ద్వారా పాపం నుండి విడిపింపబడుతున్నారు ఇప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా రక్షింపబడుతూ ఉన్నాం దేని నుండి రక్షిస్తున్నాడు యేసుక్రీస్తు రక్తం దేని నుండి విడిపిస్తుంది పాపము నుండి ఎవరిని విడిపిస్తుంది ఒక గుంటూరు రెడ్డిపాలెంలో ఉన్న మనల్నేనా ప్రపంచంలో ఏ దేశస్తుడైనా కావచ్చు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు తన రక్తాన్ని ఏం చేస్తున్నాడు డొనేషన్ చేశాడు ఎందుకు చేశాడు మీరు రక్తం వేయండి ఒక ప్రాణాన్ని కాపాడండి మనం కూడా డొనేషన్ చేస్తాం లేదా కొంతమంది చేశారులేండి కొంతమంది రక్తాన్ని ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఒకళ్ళ ప్రాణాన్న ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి రక్తాన్ని అండి ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి ఆయన కూడా రక్తాన్ని ఇచ్చాడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి అవును ఆపదలోనే ఉంది ప్రపంచం ఎక్కడ ఉంది ఆపదలో ఉంది ప్రపంచం ఏమైపోతుంది చచ్చిపోతుంది ఆత్మలు ఏమైపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది అందుకని ఆయన కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడంటే పరిశుద్ధంగా బ్రతికాడు బ్రతికి బ్లడ్ని ఏం చేశాడు డొనేషన్ చేశాడు ఎందుకంటే మనుషులు చచ్చిపోతున్నారు మన స్థితి ఎలాగుందో తెలుసా ఒకసారి ఎఫెసీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం ప్రకారం మనుషుల స్థితి ఏమైపోయిందంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు అందుకని ఆయన డొనేషన్ చేయడానికి పరలోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఇవ్వడానికి వచ్చారు పిల్లరా మీ అపరాధముల చేత దేని చేత అంట పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించండి క్రీస్తు ద్వారా మనం బ్రతికింపబడాలి మన స్థితి ఏమైందంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు సర్వ మానవాళి ఏమవ్వాలంటే క్రీస్తు ద్వారా బ్రతికింపబడాలి క్రీస్తు ద్వారా బ్రతికింపబడటం అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి ఏం ఆశ్రయించాలి క్రీస్తు రక్తం ప్రపంచానికి డొనేషన్ చేస్తూ ఉన్నాడు ప్రకారం ప్రపంచానికి ఏం చేస్తున్నాడు డొనేషన్ చేస్తున్నాడు ఇస్తున్నాడు రక్తదాతగా మారిపోయాడు అప్పుడు ఎంతమంది అయితే
క్రీస్తుని అంగీకరించుకున్నాక ఉన్నారు ఆయన వాళ్ళని కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు ఇప్పటికీ ఇప్పటికీ అవకాశం ఉంది ఆయన ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి బ్రతికిన బ్రతుకు ఆయన బ్రతికేసేసి ఇప్పటికీ ఆయన చనిపోయి సజీవంగా ఉన్నాడు నువ్వు అడిగితే ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు పరిశుద్ధపరచు నాకు పరిశుద్ధమైన జీవితం దయచేయంటే ఆయన నిన్ను బ్రతికించడానికి ఆ ఉన్నది మెడిసిన్ ఏదా మెడిసిన్ అంటే యేసు రక్తం ప్రిల్లరా ఎంతమంది అయితే మనం కడగబడ్డామో క్రీస్తు రక్తంలో కడగబడ్డామో మనం ఏం చేయాలి చూడగా మనం ఏం చేయాలి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం మరి కడగబడ్డాం మాకే మాకు రక్తాన్ని ఇచ్చేసాడు మేము ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని తీసుకున్న మనము ఆయన శరీర ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మారబడిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రిల్లరా ఇందాక మనం చదువుకుందాం కొలిగిలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఈ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలియజేస్తూ ఉన్నారు చూద్దాం కొలిగిలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ప్రిల్లరా 26వ వచనం ఈ పాత్రలో తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు ఎంతమంది అయితే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో ప్రపంచ రక్తదాత ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు ఈ సంఘాన్ని కొన్నాడు భూమి మీద నివసిస్తున్న సర్వమానవ అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏం చెయ్యాలి అంటే ఆయన మరణ పునరుద్ధరణను ప్రచురం చేయాలి కడగబడిన నువ్వు ప్రచురం చేస్తున్నావా ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నావు నేను కడగబడ్డాను నేను కడగబడ్డాను అనుకుంటున్నావు కడగబడిన నీవు ఆయన రక్తాన్ని తీసుకుంటున్న రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని రొట్టెను ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తీసుకుంటున్న నీవు ఆయన మరణ పునరుద్ధరణను ప్రకటించాలి ఆయన డొనేషన్ చేసేసేసి మనల్ని బ్రతికించాడు బ్రతికింపబడిన మనం ఏం చేయాలంటే మనం కూడా డొనేషన్ చేయాలి ఏం చేయాలి డొనేషన్ చేయటం అంటే వాక్యాన్ని ప్రకటన చేయాలి ఆయన గురించి చేయాలి ఆయన రక్తం సజీవంగా ఉంది నిన్ను కూడా రక్షించింది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన రక్తం సజీవంగా ఉంది ఆయన రక్తాన్ని ఆశ్రయించు నీ పాపము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మార్గం దాని నుండి విడిపించడానికి ఆయన ఒక్కడే మార్గం ఆయన గురించి నువ్వు ప్రకటించినప్పుడు చూడండి కొంతమంది యాడ్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనకు కూడా ఒకటి వచ్చింది ఒక వ్యాక్సిన్ వచ్చింది రెండు వ్యాక్సిన్లు వచ్చినాయి మనకి ఏమేమి వచ్చినాయి రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు వచ్చినాయి ఖచ్చితంగా ఇప్పుడు అందరు కూడా ఏమేమి వేయించుకోవాలి దాని నుండి రక్షింపబడాలంటే టీకా అది తీసుకోవాలన్నమాట కోవాక్సిన్ నేను వేయించుకోనన్నా సరే పట్టుకొచ్చి వేస్తున్నారండి ఖచ్చితంగా ఒక డోసు అయిపోయిందని కానీ 24 రోజులు ఇచ్చింది ఇప్పుడు డోసులు మిగిలిపోయినవి వచ్చి వేయించుకోమంటారా ఇదేం చేస్తుంది అంటే కరోనా నుండి రక్షిస్తుంది ప్రకటనిస్తూ ఉన్నారు ఇది బాగుంది ఈ మెడిసిన్ బాగుంది ప్రకటిస్తారా లేదా బాగా మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఒకప్పుడు తలనొప్పి నుండి రక్షించడానికి సారడెన్ యాడ్ వస్తుందా లేదా ఎన్ని చాకులు వేసాము మెడిసిన్ బాగుంటే బాగా చక్కగా ఉంటే ఖచ్చితంగా యాడ్లు అనేది వస్తాయి అవునా కదా బాగా సేల్ అవుతుంది ఆ నోట ఈ నోట వినపడుతూ ఉండేది వినపడిద్దా లేదా పలానా చాట బాగుంది అని తెలియజేస్తూ ఉంటారు పిల్లరా మన ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉంటుంటే ఆరోగ్యం గురించి మరి మన ఆత్మ గురించి మన ఆత్మను రక్షించాలి కదా మనం కూడా ఏం చేయాలి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు విడిపించాడు పాపము నుండి విడిపించాడు విడిపించబడిన మనం ఏం చేయాలంటే మనం కూడా ప్రకటన చేయాలి దేని గురించి క్రీస్తు రక్తము గురించి క్రీస్తు పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు జననం గురించి ఆయన చేసిన కార్యాల గురించి సమాజంలో తెలియచేయాలి పిల్లరా ప్రపంచ రక్తదాత అండి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి కొరకు నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు
ఎందుకు చిందించాడు అంటే నువ్వు మనం నరకానికి వెళ్ళకూడదు అని. మరి ఆయన రక్తాన్ని తీసుకుంటున్నామే, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నామే, మనం డొనేషన్ చేస్తున్నాం, తెలియజేయగలుగుతున్నామా, ప్రచురం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియ. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి తెలియచేశాడా లేదా? తెలియజేశాడు. మరి శిష్యులు తెలియజేశారా లేదా? తెలియజేశారు. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన రక్తంలో కలగబడిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లరా ఖచ్చితంగా చేయవలసింది ఆయన ప్రకటన. యేసు రక్తము ప్రతి పాపమును అడుగును, విడిపించును, పాపము నుండి విడిపించింది. పాపంతో చచ్చిపోయాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. ఈ శరీరానికి రక్తం ఇవ్వకపోతే చచ్చిపోతారంటున్నారు. మరి యేసు రక్తము, ఆయన కనుక రక్తాన్ని ఇవ్వకపోతే, ప్రపంచానికి ఆయన ప్రాణాన్ని కనుక పెట్టకపోతే మానవాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించడం కొరకు ఆయన ఒక గొర్రె, ఒక సాధువుగా ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో అవమానాలు, నిందలు పడి ఆయన తన ప్రాణాన్ని చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించారు. పిల్ల చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ఈ భూమి మీద మానవాళ్ళందరి కొరకు చిందించాడు. అది నిబంధన రక్తం. చూద్దాం ఒక్క మాటను, మరొక మాటను కూడా చూద్దాం పిల్ల. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనం యేసుక్రీస్తు ప్రభువు మాటను తెలియజేస్తూ ఉన్నాడు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి ప్రకారం అనేకుల కొరకు, ఎవరి కొరకు అంట? అనేకుల కొరకు. చూడండి, ఇది నా రక్తం. యేసుక్రీస్తు ప్రభువు బ్రతికున్నప్పుడే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు చెబుతున్నాడు వాళ్ళకి ఇస్తుంటే, చాలా మంది ఇదేంటి ఈ శరీరాన్ని తినమంటున్నాడు, నా ఆయన శరీరం అంటున్నాడు, ఇదేంటి ఆయన రక్తం అంటున్నాడు అని చెప్పేసి ఎంతో మంది ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో కూడా. ఈ దినాల్లో కూడా ఆయన చిందించడం ఏంటి? రక్తం ఎందుకు చిందించాడు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతోమంది ఉంటారు. వాళ్ళ గురించి అనవసరం. ఎవరైతే మనం చేయవలసింది ప్రకటనే, మనం చేయవలసింది ప్రకటన. విన్నవాడు వింటాడు, విన్నవాడు బాగుపడతాడు, విననివాడు పోతాడు. ఏపించుకోరా, వ్యాక్సిన్ జాగ్రత్తగా ఉండరా అని చెప్పాము. ఆహా నాకు అవసరం లేదు పో అనుకున్నాడు. వాడు తిండి కూడా తినట్లేదు సరిగా. ఏమి జరిగింది పరిస్థితి? వచ్చిందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయి కొంచెం కదా, కొంచెం అని ఉండేది కదా తీసుకోవటం ద్వారా ఇట్లరా. అలాగే ప్రపంచంలో ఉన్న మానవానికి కూడా ఇది యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించారయ్యా. ఎందుకు చిందించారని? పాపము నుండి విడిపించటానికి. అందుకనే తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము. పిల్లరా, ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రపంచంలో ఉన్న మానవాళికి రక్తాన్ని చిందించేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఆ రక్తం సజీవంగా ఉంది. ఆ రక్తం కింద కడగబడిన మనము ఆ రక్తాన్ని ప్రకటించాలి. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుని సన్నిధికి మనం నడిపించాలి. కాబట్టి మనము ప్రపంచ రక్తదాత మనకేం తెలియజేస్తున్నా అంటే ఆ రక్తం గురించి ప్రచురం చేయమంటున్నారు. తీసుకుంటున్నాం కదా, వారం వారం తీసుకుంటున్నాం. మరి ఎంతమందికి ప్రకటన చేస్తున్నాం, ఎంతమందికి తెలియజేస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. చచ్చిపోతున్నారు సమాజం, ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పిల్లల ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండక, ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకుందాం.
నీ పరిస్థితి ఎలాగుందో ఇంకా ఆయన అంగీకరించకుండా బాప్టిజం తీసుకోకుండా అలాగే ఉండవా? అయితే నీ కొరకే ఆయన రక్తం సజీవంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసం అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకుండీ ఈ ఉదయకాలం తండ్రి మీ ప్రియులకు కొద్ది మాటలుగా ప్రపంచ రక్తదాత గురించి, మీ కుమారుడైన యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన బలియాగం గురించి కొద్ది మాటలుగా తండ్రి మీ ప్రియులకు తెలియచేసి ఉండండి. మీ కృపను అనుగ్రహించిన తండ్రి, ఇంకా ఎంతమంది అయితే క్రీస్తు రక్తంలో కడగబడలేదు వారందరూ కూడా కడగబడటానికి మీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ ఉన్నా. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును అంటున్నాను. అవును తండ్రి, ప్రతి పాపము నుండి ఆయన రక్తంలో కడగబడిన మేము రక్షింపబడతామని తండ్రి మీ లేఖనం ద్వారా మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. కడగబడిన మేము తండ్రి ఆయన పునరుత్థానము గురించి, ఆయన చేసిన కార్యాల గురించి సమాజంలో ప్రకటించి తండ్రి అనేకులు మీ పాద సన్నిధికి తీసుకురావడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఇక్కడ చేరున్న ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇది నాలుగు వరకు పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ చిత్తం అయితే మరోసారి మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మా జీవితాలు తండ్రి మీకు సమర్పించి ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే మమ్మల్ని అసహించుకుంటున్నారు, ఎంతమంది అయితే మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు, వారిని వారి కుటుంబాలను కూడా మీరు చల్లగా కాపాడండి తండ్రి. వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. దేవా, మీ కుమారుడిని అంగీకరించడానికి మీరు ద్వారాలు తెరువు మనం వేడుకుంటూ ఉన్నా. దేవా, పాపము నుండి విడిపింపబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం అని గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో నడవటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటుంది. ఇంత అడుగు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.